निन्ना बीआरएस पार्टी तरफ महबूब नगर तेलंगाना चौरस्तलो सिलिंडर रेट्लु पेरिगिनायि अक्कड धर्ना कार्यक्रम निर्वहिंचारु आ दांट्लो मंत्री श्रीनिवास गौड् गारु గ్యాస్ సిలిండర్ రొద్దుతే మంట ఏ విధంగా బయటికి వస్తదో అట్లా మంట మంటగా ఒక ఫ్రస్ట్రేషన్ లో సమయము సందర్భము లేకుండా ఇక్కడ సీనియర్ నాయకులైన పి చంద్రశేఖర్ గారిని డికె అరుణ గారిని పర్సనల్ గా అటాక్ చేయడం అనేది ఆయన ఫ్రస్ట్రేషన్ కు ఒక నిదర్శనం ఆయనకు ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుందయ్యా అంటే अरे नीन चेसे अक्रमालु दौर्जन्यालु पोलीसुलनु उपयोगिंचुकोनी भू कब्जालु इवन्नी कूडा प्रजलकु तेलुस्तुन्नायि इक ना मनुगड मुंदुगात लेदु अने फ्रस्ट्रेषन् तोटि पर्सनल गा अटाक चेयडानिकि कोरकु मुंदलकोच्चिंडु अनेदि तेलुस्ता उंदि पब्लिक अनुकुंटा उन्नारु निन्न संदर्भं एमि रेट्लु पेंचिंदि केंद्र प्रभुत्वं अनि पी चंद्रशेखर गारु डीके अरुण गारु कलर लेसिंद्रु अने संदर्भं कादु अदि వీళ్ళు కలర్ లేసిండ్రేమో కానీ నీకు ఎంటికలు లేకపోతే ఢిల్లీకి పోయి 10 లక్షలు 12 లక్షలు పెట్టుకొని నీవు ఎంటికలను ప్లాంటింగ్ చేసిన అవసరుడు అదైతే ఇక్కడ ప్రజలందరికైతే తెలుసు మేము ఎప్పుడన్నా పర్సనల్ గా నిన్న అన్నామా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను పి చంద్రశేఖర్ గారి డికె అరుణ గారి గాని దౌర్జన్యాలు చేయలే ఇక్కడ ఉన్న నాయకుల మీద కేసులు పెట్టలే ఇక్కడ ఉన్న నాయకుల మీద ఎంత మంది మీద కేసులు పెట్టిండ్రు నా దగ్గర ఉన్నాయి అందరి బాధితులకు నేనే వకీల్ను 20 మంది మీద కేసులు పెట్టిండు అందరి నాయకుల మీదనే ఇన్క్లూడింగ్ నా మీద డబుల్ బెడ్ రూమ్ లేండు చూడడానికి పోతే అడవి రాళ్ళ తీసుకొని కొట్టినామని చెప్పి పీడీపీపీ యాక్ట్ కింద అక్కడ సర్పంచ్ ఆ లేడీ ఉంది ఆమె నా దగ్గరికి రాలేదు నేను ఆమె తోటి కూడా మాట్లాడలేదు ఆమెను నూకినా అని చెప్పేసి ఒక కేసు రెండు కేసులు పెడితే భయపడతాం అనుకుంటున్నాం శ్రీనివాస్ గౌడ్ ఆ ఫ్రస్ట్రేషన్ తోటే నీవు నిన్న మాట్లాడింది సమయము సందర్భం లేదు అయినా మా నాయకుల మీద విచ్చుకపడి నువ్వు మాట్లాడుతున్నావు నీకు కొత్త కలెక్టరేట్ దగ్గర ఫామ్ హౌస్ ఉన్నది వాస్తవం కాదా నీ కూతురుకు మన్నెంకొండ దగ్గర 13 ఎకరాలు ఉన్నది వాస్తవం కాదా మన్నెంకొండలో 115 ఎకరాలు ధరణిలో లేనిది వాస్తవం కాదా నీవు ఎంత మంది మీద కేసు పెట్టినావు అనే దాని మీద వాస్తవం కాదా నీవు ఇక్కడ కొట్లాడుకున్న కేసులలో ఇద్దరు ఈ ఇరు వర్గాలు కాంప్రమైజ్ అయితుంటే కూడా నీవు కాగుర్దు అని చెప్పేసి వాళ్ళను కోర్టులో సాక్ష్యం చెప్పేయడానికి కొరకు పోలీస్ వ్యవస్థను ఉపయోగించేది వాస్తవం కాదా ఇక్కడ అక్రమాలు భూ కబ్జాలు జరిగేది వాస్తవం కాదా చర్చకు సిద్ధమా నీవు లాంబ్రేటా స్కూటర్ మీద తిరిగే వ్యక్తివి నీకు ఇంతకుముందు మా శేఖరన్న గారు చెప్పినట్లు నీకు ఉద్యోగం ఎవరు పెట్టిండు భిక్ష ఎర్ర సత్యం గారి పుణ్యమాని పి చంద్రశేఖర్ గారు మినిస్టర్ ఉన్నప్పుడు నీ ఉద్యోగానికి పాతపాలమూరు కౌన్సిలర్ వెంకటేష్ గౌడ్ అదే విధంగా ఇప్పుడు సిట్టింగ్ కౌన్సిలర్ బుర్జు సుధాకర్ రెడ్డి గారు వాళ్ళ ఉన్న మున్సిపల్ ప్యానల్ మున్సిపల్ కౌన్సిల్ రిజల్యూషన్ చేసి నీకు ఉద్యోగం ఇచ్చింది వాస్తవం కాదా ఆ రోజు వీళ్ళు భిక్ష పెట్టకపోతే నీవు ఎక్కడ ఉంటుంటివి అనేది ఒకసారి ఆలోచన చేయాలి ఉద్యోగాలు ఇప్పించినా ఉద్యోగాలు ఇప్పించినా అంటున్నావు నువ్వు ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించినావు అవుట్సోర్సింగ్ అది ఒక ఉద్యోగమా నీవేదో గవర్నమెంట్ ఉద్యోగము వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగము వాళ్ళు ఈ తెలంగాణ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చిన ఉద్యోగాలు అన్నట్లు నువ్వు చెప్తా ఉన్నావు ఇంతకుముందు పనిచేసిన వాళ్ళు న్యాయంగా ధర్మంగా ఎవ్వరితోటి అక్రమంగా సంపాదించకుండా ఎవ్వరితోటి పైసలు తీసుకోకుండా న్యాయంగా ధర్మంగా పాలన చేసిన వ్యక్తులు ఒకసారి ఇక్కడ పబ్లిక్ ని అడగండి మైబూబ్ నగర్లో చెప్తారు పి చంద్రశేఖర్ గారు డికె అరుణ గారు అంటే ఒకరికి అన్యాయం చేయలే ఒక న్యాయంగా ధర్మంగా పోయిన వాడు భూ కబ్జాలు చేయలే దౌర్జన్యాలు చేయలే అక్రమ కేసులు పెట్టలే పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకొని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టలే ఇదంతా కూడా బయట పబ్లిక్ గమనిస్తున్నారు పబ్లిక్ తెలుసు ఆ తెలుసు అనే విషయము నీకు తెలుసు కాబట్టి నీ ఒక ఫ్రస్ట్రేషన్కి వచ్చావు ఫ్రస్ట్రేషన్కి వచ్చి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు నువ్వు చాలా రోజులు ఇది జరగదు అదే విధంగా ప్రజల అభిష్టం మేరకే ఏదైనా పనులు జరగాలి నాయకుడు అంటే డ్యూటీపల్లి దగ్గర అక్కడ ఐటీ కారిడార్ లోపల బ్యాటరీ ఫ్యాక్టరీ పెడతా ఉన్నారు డిసెంబర్లో ప్రజాసేకరణ చేసినారు అప్పుడు కలెక్టరు అందరు కలిసి కూడా అక్కడ పోయినారు
మళ్ళీ అక్కడ ప్రజా అభిప్రాయం ఏముంది? అక్కడ ఇండస్ట్రీ పెట్టొద్దు, పొల్యూషన్ వస్తాయి, పొల్యూషన్ వస్తే శరీరాలు ఖరాబ్ అవుతాయి, హెల్త్ ప్రాబ్లం వస్తుంది, ఉండకూడదు అని చెప్పిండ్రు. కానీ మళ్ళీ నీకు సంబంధించిన కొంతమంది నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తుంది, ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలి అని అంటున్నారు. అంటే ఆలోచన ఏంది? ప్రజాభిప్రాయ సేకరణ తీసుకొని ప్రజలు వద్దన్న తర్వాత కూడా నీవు ప్రజాభిప్రాయకు వ్యతిరేకంగా నీవు అక్కడ ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్నావు అంటే అక్కడ గల్లా జయదేవ్ గారు వచ్చేసి నీ లీడర్ను కేటీఆర్ను కలిసినరు, వాళ్లకు ఏం లింకులు ఉన్నాయో, కేటీఆర్ కింద నీవున్నావు కాబట్టి నీకు కేటీఆర్ గారికి ఏముందో లింక్, కేటీఆర్ నీకు తర్వాత మన ప్రెస్ మీట్ పెట్టిన నాయకులకు ఏం లింక్ ఉందో అదంతా కూడా బహిర్గతం కావాలి. ప్రజల అభిప్రాయం మేరకే ఏదన్నా జరగాలి, ప్రజల అభిప్రాయం మేరకే ఏదన్నా ముందరికి పోయి సాధించాలి. కానీ ప్రజల అభిష్టం మేరకే మీరు నిర్ణయాలు తీసుకుంటున్నారు, ప్రజలు బుద్ధి చెప్పడానికి కొరకు రెడీగా ఉన్నారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడే పుట్టి మేము ఇక్కడే పెరిగి ఇక్కడ మేము చచ్చిపోతే కూడా మా భూములలోనే పెడతారు మహబూబ్నగర్లో. ఇంతకుముందు శేఖరన్న చెప్పినట్టు బస్టాండ్ అయింది మహబూబ్నగర్ నియోజకవర్గం, బస్టాండ్లో వస్తారు, బస్ ఎక్కితేనే ఎక్కి వెళ్ళిపోతారు. ఒకసారి ఓడిపోతే ఇక్కడ ఉంటారా? మాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం. నీవు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నీవు మా నాయకుల మీద అజ్జేస్తాం ఇచ్చేస్తామంటే చాలా రోజులు నడవదు, అది ప్రజలు చాలా గమనిస్తూ ఉన్నారు. నీ ఫ్రస్ట్రేషన్ తెలుస్తుంది, నీ రిజల్ట్ ఏంది ఫ్యూచర్లో అని చెప్పేసి. కాబట్టి ఫ్యూచర్లో ఏం మాట్లాడినా ఆలోచన చేసి పెద్దవాళ్ళని గౌరవించే విధంగా మాట్లాడు. ఒకవేళ మాట్లాడకపోతే ప్రజలు, మహబూబ్నగర్ ప్రజలు నీకు బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.